నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను ఈ రోజు మీ అందరికి తోటకూర కాడలో శనగపప్పు కూర ఎలా చేసుకోవాలి చూపిస్తానండి తోటకూర కాడల్లో పచ్చ శనగపప్పు యాడ్ చేసి అలాగే మసాలా వేసుకుని టేస్టీగా ఈజీగా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోజు చూసేద్దాం తోటకూర కాడల్లో మంచి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం మూలంగా హెల్త్ కు కూడా చాలా మంచిదండి అలాగే పచ్చ శనగపప్పులో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది అలాంటి పచ్చ శనగపప్పుని ఈ తోటకూర కాడలకి యాడ్ చేసి మంచిగా స్పైసీగా కర్రీ చేసుకుందాం ఈ రోజు దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము తోటకూర కాడలు అవి ఇలా మందంగా లావుగా ఉండాలండి అంటే ముదిరిన తోటకూర కాడలు తీసుకోండి లేతవి అసలు పనికిరావు ఈ కర్రీకి అలాగే పచ్చ శనగపప్పు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు పసుపు కారం అలాగే ఆయిల్ ఇలా తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు అలాగే గరం మసాలా పొడి మసాలా తీసుకోండి తోటకూర కాడలు మాత్రం ఇలా ముదురు కాడలు ఉండాలి చూసారు కదా ఇలా లావుగా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం ప్రిపేర్ చేసేద్దాం ఇలా కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కినాక తాలింపు దినుసులు వేద్దాము మినపప్పు ఆవాలు వేసుకోండి ఇష్టం ఉంటే జీలకర్ర కూడా యాడ్ చేయొచ్చు నేను మినపప్పు ఆవాలు వేసాను ఈ చక్కగా దోరగా ఫ్రై అవ్వాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేద్దాం ఈ చక్కగా ఫ్రై అయిపోవాలి చూసారా ఏగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేద్దాం అవి కూడా చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ కర్రీ తిన్నంత బాగుంటుంది చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది తోటకూర కాడలు అలాగే దాంట్లో పచ్చ శనగపప్పు యాడ్ చేసి చేసుకుంటున్నాం సూపర్ ఉంటుంది చూసారా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను తోటకూర కాడల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఆ కాడలు కొంచెం లైట్గా పైన పీస్ వస్తే అది తీసి ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి మీడియం పీసెస్ కింద ఆ తోటకూర కాళ్ళు కూడా వేసేసాను ఈ చక్కగా ఆయిల్లో మగ్గిపోతాయి తొందరగా మగ్గిపోతాయి చూసారా ఇలా వేసి మిక్స్ చేసేసుకోండి ఒకసారి మొత్తం గరిటతో కలిపేసుకోండి ఆయిల్లో కలిసేటట్టు తోటకూర కాడల్ని ఒకసారి గరిటతో కలిపేసుకుందాం ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం చక్కగా ఉడికిపోతాయండి తొందరగా ఫాస్ట్గా మెత్తగా అయిపోతాయి సిమ్లోనే పెట్టుకోండి కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పుడు మూత తీసి చూసుకోండి చక్కగా అవి మగ్గిపోయి దాంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను అలాగే పసుపు అవి కాడలు కొంచెం మెత్తగా అవ్వగానే కొంచెం ఉప్పు పసుపు వేయండి ఈ ఉప్పు వేయడం మూలంగా ఇంకొంచెం మనకి తొందరగా ఉడికిపోతాయి ఉప్పు పసుపు వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి మళ్ళా కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోద్దండి పచ్చనపప్పు మనం ముందే నానపెట్టుకుని ఉడికించేసుకుని ఉంచుకోండి చూసారా ఇలా కలిపేసుకుని ఉప్పు పసుపు వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేద్దాం తర్వాత మనం ఉడకపెట్టుకున్న పచ్చ శనగపప్పు నేను ఒక కప్పు వేస్తున్నాను మీరు తీసుకున్న తోటకూర కాళ్ళకి సరిపడాగా పచ్చ శనగపప్పు చక్కగా ఉడకపెట్టుకోండి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా చక్కగా ఇలా ఉడకపెట్టుకుని అవి కూడా ఈ కాడల్లో వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి పచ్చనపప్పు ఉడకపెట్టుకున్నాం కదా అది మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇందులో ఇందులో కలిపేసుకుని ఉడకపెట్టుకున్న ఇందులో వేసాక ఇందులో వాటర్ పోసి ఉడకపెట్టారంటే తోటకూర కాళ్ళు మరీ మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి అందుకని విడిగా ఉడకపెట్టుకుని ఇందులో మిక్స్ చేసుకోండి అప్పుడు చక్కగా మనకి కాడలు మెత్తగా అయిపోవు పేస్ట్ లాగా సమానంగా ఉంటాయి చూసారు కదా ఇలా పచ్చనపప్పు వేసి కలిపేశాక ఈ తోటకూర కాళ్ళు ఉడికిందో లేదో ఒకసారి చేత్తో ఇలా ప్రెస్ చేస్తే చక్కగా స్మూత్గా అయిపోతాయి అంటే మనకి ఉడికిపోయినట్టు అనమాట ఇలా శనగపప్పు కూడా వేసి చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఒకసారి చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోద్దండి ఈ కర్రీ అలాగే టేస్ట్ కూడా అద్దరిపోతుంది చూసారా మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసి మనం మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకుందాం ఇప్పుడు చక్కగా మొత్తం మిక్స్ అయిపోయింది చక్కగా ఉడికిపోయిందండి కర్రీ అంతా ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను మీ టేస్ట్కి సరిపడిందా పచ్చిమిర్చి వేసాం కదా ఇప్పుడు మీకు మీకు ఎంత ఇష్టమైతే సరిపడాగా కారం వేసుకోండి నేను 1 స్పూన్ కారం వేసాను మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేద్దాం దీంట్లో ఏ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యూజ్ చేయలేదు నేను ఓన్లీ గరం మసాలా ఒకటి యూజ్ చేశాను చూసారా ఒకసారి మొత్తం గరిటతో కలిపేసుకోండి రెడీ అయిపోతుంది మళ్ళీ మూత పెట్టి ఉంచాను మళ్ళీ కొంచెం మగ్గిపోతుంది అప్పుడు
మనకి కారం వేసాము, అలాగే ఉప్పు పసుపు అన్నీ మిక్స్ చేసేసాము. ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నా. నేను చాలా లైట్గా పోసాను. కర్రీ గ్రేవీలాగా కావాలన్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. నేను లైట్గా వేసాను, ఇది ఫ్రైలాగా చేస్తున్నాను. నేను కొంచెం వాటర్ పోసాను. ఇప్పుడు చక్కగా ఈ వాటర్ అంతా దగ్గర పడిపోయి మగ్గిపోయినాక మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. వాటర్ పోసాను, కొంచెం మూత పెట్టేసుకుందాం కలిపేసి. ఈ వాటర్ అంతా దగ్గర పడిపోయి ఆయిల్ మనకి పైకి తేలుతుందంటే కర్రీ రెడీ అయిపోయినట్టేక. చూసారా, వాటర్ అంతా మగ్గిపోయింది, అంటే ఉడికిపోయింది చక్కగా మొత్తం. ఇలా గ్రేవీలా కావాలన్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుని కొంచెం కొబ్బరి యాడ్ చేసి గ్రేవీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిందంటే ఫ్రైలాగా ఉంటుంది. దీనికి రసం పెట్టుకుంటే మంచి కాంబినేషన్ అండి ఈ తోటకూర కాడలకి. దీంట్లో లాస్ట్లో అయిపోయింది కదా వాటర్ అంతా మగ్గిపోయాక గరం మసాలా, ఎండింగ్లో గరం మసాలా వేసి ఒకసారి గట్టితో కలిపేసుకుందాం. పొడి మసాలా ఉంటుంది కదా, ధనియాలు, చెక్క, లవంగాలు అన్నీ మనం పొడి చేసి పెట్టుకుంటాం కదా, ఆ గరం మసాలా వేసేసాను. మొత్తం చక్కగా మిక్స్ చేసేయండి. గరం మసాలా వేయగానే మంచి గుమగుమలాడిపోతుందండి కర్రీ, స్మెల్ అద్దిరిపోతుంది. రెడీ అయిపోయిందండి మన తోటకూర కాడలు, పచ్చిశనగపప్పు కూర. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేస్తుంటాం. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లైక్ షేర్.